సర్పాలలో రకాలు భారతదేశ సంస్కృతి మొత్తం సర్పాల చుట్టూ పరిభ్రమిస్తుంది మన దేవతల్లో కొందరు శేష శైనులు మరికొందరు నాగభూషణులు వినాయకుడు పొట్ట చుట్టూ పామును చుట్టబెట్టుకుని ఉంటాడు ఎవరైనా దుష్టస్వభావం కలిగి ఉంటే వాడిని కర్కోటకుడితో పోలుస్తారు కర్కోటకుడు నలమహారాజును కరిచిన సర్పం తక్షకుడు కాటు కాటువేసిన సర్పం వాసుకి అమృత సమయంలో మందర పర్వతాన్ని చిలికే కవ్వంగా ఉపయోగపడ్డాడు నాగుల చవితి మరియు నాగపంచమి లాంటి పండుగలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు పాములకు మన పూర్వీకులు ఇచ్చిన ప్రాధాన్యతను గమనిస్తే సర్పాలు వారిని ఎంతో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు అటువంటి సర్పాల గురించి శాస్త్రీయంగా తెలుసుకుందాం సర్పాలు సరీసృపాలు న్యూజిలాండ్ ఐర్లాండ్ మరియు పనామా దీవుల్లో ఇవి కనిపించవు భారతదేశంలో విషయుక్త మరియు విషరహిత సర్పాల మధ్య నిష్పత్తి ఒకటి ఇస్టు పది ప్రధానంగా మన దేశంలో ఐదు జాతుల విష సర్పాలు కనిపిస్తాయి అవి సముద్ర సర్పాలు నాగుపాములు కట్లపాములు పొడపాములు మరియు ప్రవాళ సర్పాలు మన రాష్ట్రంలోనే ఇరవై జాతులకు చెందిన సముద్ర సర్పాలు ఉంటాయి ఇవి శిశుత్పాదక సర్పాలు వీటి తోక తెడ్డు ఆకారంలో ఉండి ఈదడానికి అనువుగా ఉంటుంది వీటి కాటుకు మందు లేదు సముద్ర సర్పాలు అత్యంత విషయుక్త సర్పాలు వీటి విషం నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది నాగుపాములు పడగ కలిగి ఉన్న సర్పాలు వీటిలో మెడ ప్రాంతంలో ఉన్న పర్షుకలు వ్యాకోచం చెందడం వల్ల పడగ ఏర్పడుతుంది పడగ మీద సులోచనాకారపు గుర్తు ఉంటుంది వీటి విషం నాడీ వ్యవస్థలోని శ్వాస కేంద్రం మీద పనిచేస్తుంది అందుకే నాగుపాము చేత కరవబడిన వ్యక్తి నురుగలు కక్కుకుంటూ మరణిస్తాడు త్రాచుపాములు ఇతర పాములను తింటాయి నాగుపాములు పాలను తాగవు పాలల్లో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ను జీర్ణం చేసే రెనిన్ ఎంజైము వీటిలో ఉండదు ఇవి నాగస్వరాన్ని వినలేవు ఇవి గాలి ద్వారా వచ్చిన ఏ శబ్ద తరంగాలను వినలేవు కానీ భూమి ద్వారా వచ్చిన శబ్దతరంగాలను గుర్తిస్తాయి నాగుపాములు అందరూ అనుకున్నట్టుగా పట్టలేవు వాటి మెదడులో నియోపాలియం లేకపోవడం వల్ల సర్పాలు మనల్ని గుర్తు ఉంచుకొని పగబట్టే అవకాశం లేదు కట్లపాములు అత్యంత విషయుక్త భూచర సర్పాలు వీటి విషం నాగుపాము విషం కంటే కూడా మూడు నుంచి ఏడు రెట్లు శక్తివంతంగా ఉంటుంది కానీ కట్లపాముతో పోల్చుకుంటే నాగుపాము ఎక్కువ విషాన్ని కాటు వేసినప్పుడు చొప్పిస్తుంది కాబట్టే నాగుపాము కాటులో మరణాల శాతం అధికంగా ఉంటుంది కట్లపాము శరీరం మీద ఒక వరుసలో షడ్భుజాకార కసేరు పులుసులు కనిపిస్తాయి పొడపాములు వీటినే పింజర్లు అని కూడా అంటారు హీమోటాక్సిన్ విషాన్ని కలిగి ఉంటాయి వీటి విషం రక్తప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది కొన్ని పొడపాముల్లో ఉండే లోరియల్ గర్త ఉష్ణగ్రాహకంగా పనిచేస్తుంది పొడపాములు కూడా శిశోత్పాదకాలు అంటే పిల్లలను కంటాయి హిమాలయ ప్రాంతాలలో తిరుగుబాడే ఆన్సెస్ట్రడాన్ చాలా ప్రమాదకారి అదేవిధంగా విషరహిత సర్పాలకొస్తే జర్రిపోతు లేదా ర్యాట్ స్నేక్గా పిలవబడే ఛస్ ఎలుకలను తినడం ద్వారా రైతుకు మేలు చేస్తుంది పసరిక పసరికపాము శాస్త్రీయనామం డ్రైయోఫిస్ ఇది కూడా విషరహితమే చీకటిలో కూడా సర్పాలు మన ఉరింకిని గుర్తించగలవు పాము నాలుకను బయటపెట్టినప్పుడు మన శరీరం నుంచి విడుదలైన రసాయనాలు నాలుక మీదకు చేరుతాయి వీటిని పాములో తమ ఆశకుహరంలో కుహరంలో ఉండే ప్రత్యేక జ్ఞానావయవాలైన జాకోప్సన్ అవయవాలకు అందజేస్తాయి వీటి ద్వారా మన ఉనికిని పాములు గుర్తిస్తాయి పాములు శీతల రక్తజీవులు కాబట్టి మానవుడు ఉష్ణరక్తజీవి కాబట్టి చీకటిలో కూడా మన ఉనికిని అవి ఇట్టే పసిగట్టగలవు సర్పాలలో దవడలకు స్థితిస్థాపక గుణం ఎక్కువ అందుకే సర్పాలు తమ దేహం కంటే పెద్దగా ఉన్న జంతువులను కూడా మింగగలవు పాము కాటుకు గురైన వ్యక్తి విషం విరుగుడు లేదా బహువిషాల విరుగుడు సూదిమందులు వేసుకోవాలి వీటిని ముంబైలోని హాఫ్కిన్స్ సంస్థ తయారు చేస్తున్నది స్మగ్లర్లు పామును చర్మం కోసం చంపుతున్నారు వీటి చర్మంతో చేసిన బెల్ట్స్ మరియు బ్యాగ్లకు విదేశాలలో ఉన్న డిమాండే దీనికి కారణం పాముల వల్ల పర్యావరణంలో జీవుల గొలుసుల సమతుల్యత ఏర్పడుతుంది అదేవిధంగా ఎలుకల జనాభా తగ్గి మానవుడికి మేలు కలుగుతుంది కాబట్టి వీటిని చంపకపోవడం వీటి స్మగ్లింగ్ను అరికట్టడం ఎప్పుడూ శ్రేయోదాయకం సర్పాలను మనం రక్షిస్తే సర్పాలు మనల్ని ఎలుకల నుంచి రక్షిస్తాయి